సాగుకు విడుదల చేసిన నీరు కంత్రిగాళ్లు వినియోగించుకుంటున్నారు. ప్రజల అవసరాలను క్యాష్ చేసుకుంటున్నారు. పట్టపగలే జలచోరీ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. హంద్రీనివా ప్రాజెక్టు నుంచి విడుదలైన నీటిని మోటార్ల సాయంతో తోడేస్తూ ట్యాంకర్ల ద్వారా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీని వెనక అధికారుల ప్రమేయం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాయలసీమలో కరువును క్యాష్ చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. రైతుల సాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన హంద్రీనివా నీరు అక్రమార్కులకు వరంగా మారింది. దర్జాగా కాల్వలపై ట్యాంకర్లు పెట్టి మోటార్ల సాయంతో నీటిని తోడేస్తున్నారు. ఇదేంటని అడిగేవాళ్లు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ఎదిరించినా కంప్లైంట్ చేసేందుకెవరూ ముందుకు రావడం లేదు. ఫిర్యాదు చేశారంటే ఇక అంతే. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో వాటర్ మాఫియా రెచ్చిపోతోంది. కాల్వల్లో సాగునీటిని యథేచ్ఛగా తోడేస్తూ కాసులు పోగేసుకుంటున్నారు. కొంతమంది వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి వాటర్ బిజినెస్ చేస్తున్నారు. వేసవిలో నీటి కొరతను ఆసరాగా చేసుకుని గ్రామాల్లో విక్రయిస్తున్నారు. కాల్వల్లో నీటిని తోడేస్తున్న విషయం అధికారులకు తెలిసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కనీసం అటువైపు కూడా తొంగి చూడకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా మారడంతో వ్యాపారులు రెట్టించిన ఉత్సాహంతో రెచ్చిపోతున్నారు. హంద్రీనివా ద్వారా విడుదల చేసే నీరు కాల్వలకే పరిమితమవుతుంది. రైతుల సాగునీటి అవసరాలు తీరడం లేదు. అందరూ చూస్తుండగానే మోటార్ల సాయంతో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పొంగనూరు నియోజకవర్గ కేంద్రంలో హంద్రీనివా జలాలు కాలువ ద్వారా కుప్పం వరకు ప్రవహిస్తున్నాయి. ఈ నీరు మండలంలోని బుర్రపట్రాపల్లి, భీమగానిపల్లి, మోదుగులపల్లి, బడ్రెడ్డిపల్లి, కంటేపల్లి గ్రామాల సమీపంలో నీటిని ట్యాంకర్ల ద్వారా తోడి జోరుగా అమ్మకాలు చేపడు. ఎండలు తీవ్రతరం కావడం, కాల్వల్లో నీరు సరఫరా ఆగిపోవడంతో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి గ్రామాల్లో. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కాల్వల్లో నీటిని తోడేస్తూ విక్రయిస్తున్నారు. అవే శుద్ధ జలాలంటూ నమ్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నీటి వ్యాపారం ముసుగులో చేస్తున్న అక్రమాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఒక్కో నీటి ట్యాంకర్ ధర 600 రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పగలు రాత్రి అని తేడా లేకుండా నిరంతరం నీటిని తోడేస్తూ జేబులు నింపుకుంటున్నారు వ్యాపారులు. ఇంత పబ్లిక్గా నీటిని ట్యాంకర్ల ద్వారా తరలిస్తుంటే అధికారులు అటువైపు కన్నెత్తే చూడటం లేదు. కనీసం కాల్వలపై పనిచేస్తున్న సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు. అక్రమ నీటిని తరలించే వారితో సిబ్బంది చేతులు కలిపి ఈ అక్రమ దందా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. హంద్రీనివా కాలువలో నీటిని అక్రమంగా తరలిస్తున్నా అడిగేవారు లేకుండా పోయారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్న నీరు తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఒక్కో బిందుకు 3 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు స్థానికులు. వ్యవసాయానికి వినియోగించే నీటిని తోడేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. Please subscribe New Waves.